नमस्ते प्रधानमंत्री नरेंद्र मोदी आगस्ट ऐदव तेदीन राम जन्मभूमि ट्रस्ट आह्वान मेरे को भूमि पूजक बैलदेरबोतुन्नारु सो दीन पैन रकर चर्चल नडुस्तुन्नायि असदुद्दीन ओवैसी एट्ला वेल्तारु इदि राज्यांग विरुद्धं लौकिक देशं काबट्टि वेल्लडानिकि वील्लेदु అని అసదుద్దీన్ ఓవైసీ తో పాటు కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. సో దీనిపైన బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ప్రస్తుతం నాతో పాటు రఘునందన్ రావు గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. రఘునందన్ రావు గారు నమస్తే. నమస్కారం అండి. ఎట్లా ఉన్నారు, మీరు ఎట్లా చూస్తున్నారు బేసిక్ గా? అంటే ఒక లౌకిక దేశం, సెక్యులర్ దేశం, ఇలాంటి దేశంలో ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి ఒక మతానికి అనుకూలంగా నిర్వహించే కార్యక్రమానికి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. చాలా మంది సమాధానాలు కూడా చెప్తున్నారు రాజు గారు, మీరు ఇప్పటికే చూస్తుంటారు సోషల్ మీడియా ద్వారా. మై క్వశ్చన్ ఇస్ స్ట్రైట్ రాజు గారు, భారత రంగంలో ఏ పేజీలో, ఏ ఆర్టికల్ లో, ఏ సెక్షన్ కింద ఒక భారతదేశ ప్రధాని ఒక మతపరమైనటువంటి కార్యక్రమానికి పోవద్దు అని ఎక్కడ రాసి ఉంటే బారిస్టర్ చదువుకొని వచ్చింది కదా. ఆయన మీరు నేనైనా భారతదేశంలో చదువుకుంటే వాళ్ళ నాయన పైసలు ఎక్కువ ఉంటే ఇంగ్లాండ్ లో చదివించండి. అసదుద్దీన్ ఓవైసీ గారు బారిస్టర్ చదువు చదువుకొని వచ్చింది, అంబేద్కర్ గారి లాగా, జవహర్లాల్ నెహ్రూ గారి లాగా, మహాత్మా గాంధీ లాగా ఇంగ్లాండ్ పోయి బారిస్టర్ చదువు చదువుకొని వచ్చింది కదా రఘు గారు. నేను ఆయనకు ఓపెన్ గా ఛాలెంజ్ విసురుతా ఉన్నా, ఓపెన్ గా ఛాలెంజ్ విసురుతా ఉన్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత సంవిధానం, భారత రాజ్యాంగం మీద చిత్తశుద్ధి నీకుంటే పేజీ నెంబర్, పారాగ్రాఫ్ నెంబర్, సెక్షన్ నెంబర్, ఏ సెక్షన్ కింద భారత ప్రధానమంత్రి రామ జన్మభూమి శిలాన్యాస కానీ, భూమి పూజ కానీ, మందిర శంకుస్థాపన కానీ వెళ్ళడం తప్పు చెప్పాలి. ఒకవేళ భారత రాజ్యాంగం ఎక్కడ లేకపోతే చార్మినార్ దగ్గర నుంచి దారుసలం దాకా ముక్కునాలికి రాయాలి. ఒకవేళ ఉంటే ఆయన వేసేటువంటి ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఏ ఆర్టికల్, ఏ సెక్షన్, ఏం మాట్లాడతారు రఘు గారు? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదాన్ని ఏ రోజు ఎవరు ఎవరి అవసరం కోసం చూపించినారనేది ఒకసారి ఆలోచించుకోండి. ద మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం తెలకపోతే గూగుల్ అడిగిండ్రు చెప్తుంది. ద మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం ఈజ్ నేను నా ఇష్టం ఉన్నటువంటి మతాన్ని నేను ఆరాధించుకోవచ్చు, ఇతర మతాలను కూడా సమభావనతో చూడాలి అని చెప్పింది. దాని అర్థమైంది, నువ్వు టోపీ పెట్టుకొని పార్లమెంటుకు రావచ్చు, నువ్వు టోపీ పెట్టుకొని ఒక మతాన్ని రిప్రజెంట్ చేయవచ్చు, నువ్వు ప్రతి సందర్భంలో ఆ మతానికి ప్రతినిధిగా పార్లమెంట్ వేదికగా ఇతర మతాలని ఎబ్బెట్టి చేస్తూ మాట్లాడవచ్చు, నువ్వు మాట్లాడితే సెక్యులరిజం అవుతుంది, ఇతర రాజకీయ పార్టీలు మాట్లాడితే అది మతతత్వం అవుతుందా? ఎక్కడుందో చెప్పమనండి రావు గారు, మీరు ఇంటర్వ్యూ చేయండి ప్లీజ్. యూ గో దేర్, అడగండి ఆయన. నేను తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, ఆయనకు నచ్చిన భాషలో భారత రాజ్యాంగాన్ని తర్జుమా చేసి భారత రాజ్యాంగంలోని ఇక ఆర్టికల్ 19 లేదా ఆర్టికల్ 21 లేదా సెక్షన్ 31 లేదా షెడ్యూల్ 10 ఇక దీని ప్రకారం ప్రధానమంత్రి పోవడం తప్పు అని చెప్పండి, అప్పుడు మేము సమాధానం చెప్తాం. లేని దాన్ని ఉన్నదని సెక్యులర్ అన్న పదం చాలదా అని అడుగుతున్నారు వాళ్ళు. సెక్యులర్ అంటే అన్ని మతాలని గౌరవించేది. ప్రధానమంత్రి హోదాలో ప్రధానమంత్రి నరేంద్ర అంటే దాన్ని గౌరవించాలి కదా అని రఘు గారు. సెక్యులర్ అంటే టోపీ పెట్టుకొని రాష్ట్రపతి భవన్ లో, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇఫ్తార్ నిందిస్తే సెక్యులర్ అవుతారా? ఈ దేశంలో 185% మంది ప్రజల యొక్క మనోభావాలను గౌరవిస్తే సెక్యులరిజానికి వ్యతిరేకమైతుందా? ఇదేనా అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పదలుచుకున్నది? టోపీ పెట్టుకొని రంజాన్ ఇఫ్తార్ చేస్తున్నారా? టీవీ ఛానల్ చేస్తున్నాయా? ముఖ్యమంత్రి కార్యాలయాలు చేస్తా ఉన్నాయా? రాష్ట్రపతి కార్యాలయం చేస్తా ఉందా? ఆ రోజు సెక్యులర్ భావానికి ఎక్కడ తేడా రాలేదా? మరి ఇళ్ళ తేడా ఎట్లా వస్తుంది సెక్యులర్ భావానికి? సెక్యులర్ అనే పదానికి అర్థమైంది ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వారు స్వీకరించచ్చు, ఆరాధించినాయి కదా. మరి సెక్యులరిజం ప్రకారం ఒక ప్రధానమంత్రి ఒక మతానికి సంబంధించినటువంటి పూజకు పోవడం నేరమే అయితే సర్దార్జీ అయినటువంటి మన్మోహన్ సింగ్ ఇఫ్తార్ విందులు ఎట్లా పాల్గొంటాడు? కృష్ణన్ అయినటువంటి సోనియా గాంధీ ఇఫ్తార్ విందులలో ఎట్లా పాల్గొంటది? మరి అక్కడ మతాలు అడ్డం రాలేదా? మరి ఈ ప్రధానమంత్రి ఇఫ్తార్ విందుల్లో ఎందుకు పాల్గొన్నారని వాళ్ళు అడిగితే నేను అదే చెప్తా ఉన్నా, నాకు నా మతాన్ని ఆరాధించుకునే స్వేచ్ఛ ఎంతైతే భారత రాజ్యాంగం ఇచ్చిందో రావు గారు, పరమతాలను కూడా అంతే గౌరవించమని చెప్పింది. కానీ పరమతం ఆచారం ప్రకారం నన్ను పూజ చేయమని ఎక్కడ చెప్పలేదు. పూజ అనేది నా ఇష్టం, మతం అనేది నా ఇష్టం, ఆచారం అనేది నా చాయిస్. అంతేగాని
ఆ పలానా పాత ముఖ్యమంత్రి గారు ఇచ్చిపోయినారు ఇఫ్తార్ విందు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇఫ్తార్ విందు ఇవ్వాలని రూల్ ఎక్కడ లేదే. ఇఫ్తార్ ఇస్తేనే నువ్వు పరమతాన్ని సహాయం చేసినట్టు అంటే ఎట్లయితుంది? అట్లా కాదు కదా. ప్రధానమంత్రి హోదా అనేది ఈ రకమైన చర్చలు వస్తున్నప్పుడు వెళ్ళకపోవడమే బెటర్ ఏమో అని అంటే 185% మంది ప్రజల మనో హక్కును మేము గౌరవిస్తాం. కబీర్ లాంటి వ్యక్తి, మళ్ళీ చెప్తా ఉన్నా, కబీర్ లాంటి ఒక భక్తుడు, కబీర్ ఎవరో గారు ముస్లిమే కదా, కబీర్ ఏమని చెప్పుకున్నాడు, తాను రామునికి నమ్మిన భక్తుని అన్నాడు, రాముడు తప్ప నాకు ఇంకొక దేవుడు అంటే నచ్చదు అని చెప్పిండు. మరి కబీర్ లాంటి వ్యక్తికి నచ్చినటువంటి రాముని జన్మభూమిలో రాముడు పుట్టినటువంటి ఈ గడ్డ మీద 185% మంది ప్రజలు కోరుకుంటే ప్రజాస్వామ్య దేశం స్ఫూర్తి అయింది రఘు గారు. మెజారిటీ ప్రజల ఇష్టాన్ని అనగదొక్కడం ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యం అర్థం ఏం చెప్తా ఉన్నాం మనం? 49 ఓట్లు వస్తే ఓడిపోయినట్టు, 50 ఓట్లు వస్తే గెలిచినట్టు అని చెప్తా ఉన్నాం. 1 ఓటు వస్తే కూడా ఎక్కువ గెలిచినట్టు. కానీ 185% మంది ప్రజల మనోభీష్టాన్ని హిందువులు, సిక్కులు, క్రిస్టియన్స్, జైనులు, బుద్ధులు, ఆఖరికి కొంతమంది ముస్లిం మత పెద్దలు కూడా ఈ దేశంలో రామ మందిర నిర్మాణం జరగాలని కోరుకుంటే ఒక అసదుద్దీన్ అనేటి ఆయనకి అక్కల లేకుండా ఏది పడితే అది భారిస్తారు అని చెప్పుకొని మాట్లాడుతుంటే ఎట్లాండి రఘు గారు? చూపెట్టమనండి, నేను అడుగుతా ఉన్నా కదా. మీరు అంటున్నారు కదా కొంతమంది నాయకులు ఇఫ్తార్ విందులకి పరిమితం అవుతున్నారు అని. మరి ఆ నాయకులు ఇఫ్తార్ విందుల్లో పాల్గొంటున్నారు, గుళ్ళో పూజలు అయితే కూడా పాల్గొంటున్నారు కదా. ఈ ప్రధానమంత్రి కేవలం ఈ పూజలకే పరిమితం అవుతున్నారు, మరి ఇఫ్తార్ విందులు ఎందుకు పాల్గొనట్లేదని కొంతమంది ప్రశ్నలు లేవనెత్తున్నారు. మేము ఇఫ్తార్ విందులు చేయొద్దని ఇక్కడ హుకుములు ఫత్వాలు జారీ చేస్తలేం. భారత సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఇది ముస్లిం పర్సనల్ లా బోర్డుకు వ్యతిరేకంగా ఉంది. భార్యల్ని వదిలేయండి, మా దాంట్లో పెళ్లి అంటే కాంట్రాక్టు, భరణం ఇవ్వద్దని మేము చెప్తలేం. ఇతర రాజకీయ పార్టీ లాగా మాటలు మారుస్తలేం. మేము భారత సంవిధానాన్ని గౌరవిస్తా ఉన్నాం. భారత సంవిధానం నాకు నా ఇష్టం ఉన్న మతాన్ని ఆచరించుకునేటువంటి హక్కు ఇచ్చింది. భారత ప్రధానమంత్రికి తనకు నచ్చినటువంటి మతాన్ని ఆచరించేటువంటి వెసులుబాటుని భారత రాజ్యాంగం కల్పించింది. నేను అడుగుతున్నా కదా, ఎక్కడన్నా రాజ్యాంగంలోని ఏ ఒక్క లైన్ లో అయినా గుడికో, మసీదుకో, కబరస్థానుకో, లేకపోతే గురుద్వారకో వెళ్ళడం నేరం అని ఉంటే చూపెట్టండి. వారం రోజుల క్రితం కదా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అధికారికంగా ఒక గుడి పూజ ప్రారంభోత్సవానికి, గుడి ప్రారంభోత్సవానికి పోయినారు కదా. చంద్రశేఖరరావు గారు యాదాద్రి శంకుస్థాపనకు పోయినారు కదా. మరి ఆ రోజు ఎందుకు రాలేదు సార్? చంద్రశేఖరరావు గారు యాదాద్రి గుడికి 200 కోట్లు ఇచ్చిన రోజు అసదుద్దీన్ ఓవైసీ నెత్తి మీద టోపీకి ఎందుకు గుర్తుకు రాలేదు? చంద్రశేఖరరావు గారు సెక్యులర్ ఎట్లా అయిండు? గుడి కూలగొట్టి, పెద్ద గుడి కూలగొట్టిన సార్ ఎట్లా సెక్యులర్ అవుతుండో అసదుద్దీన్ ఓవైసీ చెప్పాలి కదా. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి పోయింది కదా గుడికి, భూమి పూజకు పోయింది కదా, అది అన్కాన్స్టిట్యూషనల్ ఎట్లా కాలేదు? చంద్రశేఖరరావు యాదాద్రి గుడి కడితే ఎట్లా కాలేదు? మరి నువ్వు మక్కా పోతే ఎందుకు కాదు? జగన్మోహన్ రెడ్డి జెరూసలం పోతే ఎందుకో కాలేదు? ఇలా రామ జన్మభూమికి ఈ దేశంలో మెజారిటీ ప్రజల ఆకాంక్ష కోసం ప్రధానమంత్రి పోతా అంటే మీరెవరండి అడ్డు చెప్పడానికి? ఎక్కడుందో చెప్పండి. అంటున్నా నీకు నిజంగా భారత రాజ్యాంగాన్ని గౌరవించడం అయితే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత సంవిధానం మీద నీకు నమ్మకం ఉంటే రా, ఏ చౌరస్తాకి వస్తావు? లేదు నీకు అర్థమైతే లేదంటే నేను ఉర్దూలోకి ట్రాన్స్లేట్ చేసిన కాన్స్టిట్యూషన్ తీసుకొని దారుసలాంకి వస్తా. ఎక్కడుందో చూపెట్టు. టోపి పెట్టుకునే హక్కు నీకు ఎట్లయితే ఉందో రామ మందిర భూమి పూజకు పోయేటువంటి హక్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా కట్లే ఉంటుంది. కాబట్టి ఎక్కువ మాట్లాడి, అసదుద్దీన్ ఓవైసీ కమ్యూనిస్ట్ లీడర్స్ కూడా ప్రశ్నిస్తున్నారు. మన సిపిఐ నారాయణ కూడా నా ఇంటర్వ్యూలో అన్నారు, ఎట్లా వెళ్తారండి ప్రధానమంత్రి హోదాలో? రగన ఒకటే అడిగానా, నేను ఆయన అంత చదువుకోలేదు, నేను బారిస్టర్ కాదు. నారాయణ సార్ లెక్క గాంధీ జయంతి నాడు ఇడ్లీలలో చికెన్ పెట్టుకుని తినే బాపతి దేశభక్తిని కాదు నేను. నాకు సంవిధానం గొప్పది, భారత రాజ్యాంగం అన్నిటికంటే పెద్దది. ఆ రాజ్యాంగంలో నన్ను ఉంటే చదువుమానన్నా నారాయణను. ఏడుందో చదివి చెప్పమని నారాయణ గారిని. అక్బరుద్దీన్ ఓవైసీనో, అసదుద్దీన్ ఓవైసీనో, ఇంకెవరొద్దారో రమ్మనుండ్రి. పెద్ద పెద్ద బారిస్టర్లు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదన్నా, తీసుకురా భారత కాన్స్టిట్యూషన్ పేజీ సెక్షన్. లీగల్ గా ప్రధానమంత్రి పాల్గొనకూడదు అని ఎక్కడా లేదు అని మీరు చెప్పొచ్చు, ఒక పాయింట్ పాయింట్అవుట్ చేసి, కానీ నైతికంగా వెళ్ళడం తప్పు అన్నది వాళ్ళు అంటున్నమాట. నైతికత అంటే ఏంది రఘు గారు? 185 మంది ప్రజలకు నచ్చింది చేయకుండా ఉండడం నైతికతనా? ఎవరో ఒకరిద్దరు కాంగ్రెస్లో, కమ్యూనిస్టుల్లో, ఎంఐఎంఎల్లో మొరుగుతే దేశంలో ఉన్న 85% మంది ప్రజల హక్కుల్ని హరించడం నైతికత అవుతుందా రఘు గారు? అంటే ఏంది నైతిక విలువలు? అంటే ఏంది నువ్వు టోపీ ఎందుకు పెట్టుకుంటున్నావు? నువ్వు టోపీ పెట్టుకుని పార్లమెంట్కి ఎందుకు వస్తున్నావు?
నువ్వు జరుగుతున్న శేర్వాణి దేనికి దర్పణం? నువ్వు బట్టలు వేసుకోవచ్చు, నువ్వు టోపీ పెట్టుకోవచ్చు, నువ్వు ఒక మతాన్ని రిప్రజెంట్ చేయొచ్చు. బీయింగ్ ఏ పార్లమెంటేరియన్ యూ కెన్ అటెండ్ ఎవ్రీవేర్ విత్ యువర్ ఓన్ యునిక్ కోడ్ ఆఫ్ డ్రెస్. బట్ ఇఫ్ సంబడి అటెండ్స్ విత్ సంథింగ్ ఎల్స్ యూ డోంట్ యాక్సెప్ట్ ఇట్ వేర్ ఇట్ ఈస్ రిటన్. నైతికత అనే పదానికి అర్థం ఏముందన్నా? నువ్వు టోపీ ఎందుకు పెట్టుకుంటున్నావు అంటే నాకు ఇష్టం ఉన్న మతాన్ని పాటిస్తా అంటాడు. ఇది కూడా అంతే కదా. ప్రధానమంత్రి అయినంత మాత్రాన ఒక మతాన్ని పాటించొద్దు అంటే మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలలో ఎన్నిసార్లు పోయినరు గురుద్వారాకి? పోయినా పోలేదా? తలపాగా చుట్టుకుంటున్నా చుట్టుకుంటలేడా? సర్దార్జీల మతాచారాన్ని మన్మోహన్ సింగ్ గారు పాటించినా పాటించలేదా? వేలాది మంది సిక్కుల్ని ఊచ కొత్త కొసిన కాంగ్రెస్ పార్టీ తరఫున సర్దార్జీగా ప్రధానమంత్రి అయినా కాలేదా? ఎట్లా చెప్తారు? రాజ్యాంగంలో లేదు, లీగల్ గా లేదు, నైతికంగా అంటే 185% ప్రజలు కోరుకున్నదే ప్రజాస్వామ్యం. రావు గారు కమ్యూనిస్ట్ మేధావులు మాట్లాడినా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడినా ఇట్ ఈస్ ప్యూర్లీ అనైతికల్ మనోభావాలు. ఇవన్నీ పక్కన పెడితే దీని వెనకాల ఒక పెద్ద రాజకీయం ఉందన్నది ప్రధానంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణ. అన్నా ఇప్పుడు నేను ఒక రాజకీయ పార్టీలో ఉన్న రగన్న, ఏం మాట్లాడినా రాజకీయం చేసినట్టే కనబడుతుంది. ఎన్నికల ప్రచారం ముగిసి రేపు ఎన్నికల చివరి దశ ఎన్నికల పోలింగ్ రేపు ఉందన్న రోజు ప్రధానమంత్రి గారు కేదారినాథ్ గుహకు పోతే ధ్యానం చేసుకోవడానికి పోతే కూడా రాజకీయం చేసినటువంటి ఈ దేశంలో ఓట్ల కోసం కాషాయం కప్పుకున్నాడని మాట్లాడుతున్నటువంటి ఈ దేశంలో ఏం మాట్లాడినా రాజకీయం తప్పితే ఏం కనబడుతుంది రగన్న? దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటాయి. కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు మాట్లాడితే రాజకీయం కాదన్న? పోయి చైనాలో చెప్పు మనం భజన, చైనాలో చెప్తే అప్పుడు చెప్తారు నారాయణ గారికి భజనకి. వెరీ అన్ఫార్చునేట్ అన్న. నాది ఒక చిన్న అప్పీల్ రావు గారు, చెప్పండి. ఆగస్టు 5వ తారీఖు రోజు హిందూ బంధువులందరికి నేను చేసేటువంటి విజ్ఞప్తి ఒకటి, అందరం అయోధ్యకు పోలేం, పాండమిక్ సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తా ఉన్నాం, COVID-19 ఉంది, నేషనల్ పాండమిక్ యాక్ట్ 19 అమల్లో ఉంది, కాబట్టి దయించి హిందూ బంధువులందరికీ నేను చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, మన గ్రామంలో ఎక్కడికక్కడ అందరం సాధ్యమైనంత వరకు గుడికి వెళ్దాం. ఆ రోజు ఆగస్టు 5వ తారీఖు రోజు రామ మందిరంలో ప్రధానమంత్రి గారు పూజ నిర్వహించే కార్యక్రమం సమయంలో మన గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ దేవతల దగ్గర, మన గ్రామాల్లో ఉన్నటువంటి రాముని దేవాలయం, హనుమంతుని దేవాలయం, ఏ దేవాలయంలోనైనా అందరూ హిందూ బంధువులందరూ కూడా పూజలు నిర్వహించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజంగా సెక్యులరిజాన్ని గౌరవించేటోళ్ళైతే క్రిస్టియన్ మతానికి సంబంధించిన, ముస్లిం మతానికి సంబంధించిన మత పెద్దలకి భారత సెక్యులర్ సమభావన మీద నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే, నమ్మకం ఉంటే మీరు కూడా ఆ సమయంలో మీ మీ ప్రార్థనా మందిరాలకు వచ్చి రాముడు వెళ్ళినటువంటి ఈ గడ్డ మీద, రాముడు పాలించినటువంటి గొప్ప రీతి లోపల ఈ రామరాజ్య స్థాపన కోసం జరుగుతున్నటువంటి ఈ పూజా కార్యక్రమంలో అందరూ పాల్గొని తమ చిత్తశుద్ధిని పాల్గొనాలి, పాటించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఒక గుడులలో పోవడానికి కరోనా పాండమిక్ సిచ్యువేషన్ అడ్డం వస్తే ఎక్కడికక్కడ హిందూ బంధువులందరూ తమ ఇండ్ల మీదనే ఉదయం 6 గంటలకే కాషాయ ధ్వజాన్ని ఆవిష్కరించి ఆ రోజు రామ జన్మభూమికి ప్రధానమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమానికి మీరు అందరూ సంఘీభావం తెలపాలని అప్పీల్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, రఘునందన్ రావు గారు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.